సార్ తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంటు మేము బాగా చేస్తున్నామని వాళ్ళు మినిస్టర్లు కానీ అధికారులు కానీ చెప్తున్నారు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది సార్ ఒక ఇది మంత్రులు కానీ గవర్నమెంట్ కానీ చెప్పిన విధంగా అయితే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిలు ఉండడం కారణంగా తెలంగాణలోని ఇది ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ అనేది రైట్ టైంలో సకాలంలో రానందున ఏదైతే డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ అయినటువంటి విద్యార్థి తన యొక్క సర్టిఫికెట్లు తీసుకుందామని తన టీసీలు వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకుందామని కాలేజీలకు వెళ్తే అక్కడ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ఎందుకంటే ఆయన రీఎంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్న వ్యక్తి గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ వీళ్ళకు రియంబర్స్మెంట్ కావాలి స్కాలర్షిప్ వీళ్ళకి ఇస్తలేదు రైట్ టైంలో అట్ ద సేమ్ టైం ఈయన కట్టుకోలేని పరిస్థితిలో పేరెంట్ కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఉండడం మూలంగా వీళ్ళకు సర్టిఫికేట్స్ అనేది మేనేజ్మెంట్ ఇవ్వకపో ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మానసిక వేదనకు గురై మంది వీరు బీటెక్ విద్యార్థులు కావచ్చు డిగ్రీ విద్యార్థులు కావచ్చు మానసిక వేదనకు గురై మౌనర్లో కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మొన్న ఫార్మసీ విద్యార్థి బీటెక్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లన్నీ ఇచ్చి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు కదా వీళ్ళు చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన ఉండదు కాబట్టి రే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఈ విద్యార్థులే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడారు కానీ ఈరోజు ముందు వరుసలో ఉండి నర్సపోయేది కూడా విద్యార్థులే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తర్వాత కూడా ఈ విధంగా రీఎంబర్స్మెంట్ రీఎంబర్స్మెంట్ అనేది పెద్ద సమస్యగా మారింది ఏదైతే ఎట్ ద సేమ్ టైం కొన్ని ప్రతి డిగ్రీ కాలేజీలలో ఈరోజు రీఎంబర్స్మెంట్ రాక వాళ్ళ యొక్క రీఎంబర్స్మెంట్ వస్తేనే వాళ్ళకు ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు ఏదైతే క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ రాక కూడా ఈ రీసెర్చ్ చేసుకోవడానికి ఫండ్స్ లేక రైట్ టైంలో కొంతమంది పార్ట్ టైం ఫ్యాకల్టీకి రియంబర్స్మెంట్ వస్తేనే వాళ్ళకి సాలరీ ఇచ్చే పరిస్థితులు నెలకొంది కాబట్టి వాళ్ళకు చేయలేక కాలేజీలు కావచ్చు ఇవన్నీ సతమతం అవుతున్నాయి ఈ విధంగా ఉంటే రీఎంబర్స్మెంట్ సమస్య ఈ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ రోజు నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను అధికారంలో వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్యార్థి తీస్తానని అన్నారు కేజీ టు పీజీ దేవుడేరు కానీ ఈరోజు కేజీలేమో కేజీల కొద్ది పుస్తకాలు కొనుక్కుంటాం కే కింద వన్ యూకేజీ ఆ స్థాయిలో పీజీ స్థాయిలో ఏమో యూనివర్సిటీ స్థాయిలో ఏమో విలవిలబోతున్నాయి ఈరోజు గురుకులాలు అన్నారు ప్రతి కాన్సెజీకి ఒక గురుకులాలను కట్టిస్తా అన్నాడు సరే గురుకులాల ఆగమేఘాల మీద కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలను పెట్టడం జరిగింది కానీ ఆ గురుకులాలను పెట్టిన కానీ ఒక గురుకులం పెట్టాలంటే దానికి ఒక బిల్డింగ్ ఉండాలి ఒక గ్రౌండ్ ఉండాలి అక్కడ సరైనటువంటి టీచింగ్ నాటిచింగ్ ఏదైతే టీచర్స్ ఉండాలి ఈ విధంగా ఉండాలి కానీ ఇవన్నీ ఏం రిక్రూట్ చేయకుండా గ్రౌండ్స్ లేకుండా బిల్డింగ్లు కట్టకుండా ఏదో రెంటెడ్ బిల్డింగ్లో పెట్టి ఈరోజు గురుకులాలను నడిపించడం జరుగుతుంది గురుకులాలు నడిపించిన కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ లాంటి జిల్లా మారుముల జిల్లాలో సరైనటువంటి ఏదైతే క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ లేక వరండాలలో వరండాలను కూర్చొని చదువు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు సరైనటువంటి వాళ్ళకు దుప్పట్లు కానీ వాళ్ళకు ట్రక్ బాక్స్ కానీ ఇవన్నీ కానీ ఏవీ సరఫరా చేయట్లేదు వాళ్ళకి ఏదైతే ఆ రోజు కేసీఆర్ అన్నారు కదా మన మా మనమడు ఏదైతే తిండి తింటాడో ఏదైతే బియ్యం తింటాడో గురుకులాలు అదే తింటాలని అన్నారు కానీ దురదృష్టం ఏంటంటే గురుకులాల్లో అంతా పురుగులన్నం పప్పుచారు ఇవన్నీ పెట్టి గురుకుల విద్యా వ్యవస్థను అంతా పూర్తిగా నాశనం చేసిండు కేసీఆర్ ఈ విధంగా గురుకుల వ్యవస్థ అదేవిధంగా ఈరోజు మొన్న ఏదైతే గవర్నమెంట్ స్కూల్ విషయానికి వస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని సర్కార్ ఈ ఇదైతే కేసీఆర్ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా అదేవిధంగా ఎంఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ విధంగా మన ఊరు మనబడి మన ఊరు మనబడి పేరుతోటి వీళ్ళు ఏం చేశారంటే టాయిలెట్స్ కానీ ప్రహరీ గోడలు కానీ అదనపు తరగతులు కానీ ఇవన్నీ నేను చెప్పారు కానీ ఇవన్నీ కాస్త ఏమైందంటే వాళ్ళు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు వీరైతే ఉన్నారో వాళ్ళే కాంట్రాక్టర్లు మారి అక్కడనే దోపిడీ జరిగింది ఈ ఫండ్స్ లేక ఈ ఫండ్స్ లెక్క ఉన్న ఫండ్స్ని వీళ్ళందరూ దోపిడీ చేసుకుని కాంట్రాక్టర్ రూపంలో ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈరోజు పూర్తిగా నాశనమై పూర్తిగా ఏదైతే టాయిలెట్స్ లేక నిన్న మీరు నిన్న పేపర్లో చూడొచ్చు నిన్న నిన్న పేపర్లో విద్యార్థులు వాళ్ళ టాయిలెట్స్కి వాళ్ళే బకెట్ల నుండి వాటర్ తీసుకొని వెళ్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లాలో మెదక్ జిల్లాలో టాయిలెట్స్ కని వెళ్ళి ముగ్గురు విద్యార్థులు నీటి గుంటలో పడి చనిపోవడం జరిగింది ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి స్కూల్ వ్యవస్థ అనేది ఈ విధంగా నీరు గారిపోయింది నా మీకు చెప్పాలి ఈ సందర్భంగా తెలంగాణలో జూన్లో స్కూళ్ళు స్టార్ట్ అయినాయి వీళ్లకు సెప్టెంబర్ వరకు స్కూల్ బుక్స్ రాలేదు వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చి ఏదైతే ఏదైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ రాలేవు బుక్స్ రాలేదని మేము స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటాయి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము ధర్న చేస్తే పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఎట్ ద సేమ్ టైం స్కూల్ ఎడ్యుకేషన్ నిరసన చేస్తుంటే ఇరవై మంది కార్యకర్తలను మా మీద అకారణంగా కేసులు పెట్టి ఏదైతే ఫాల్స్ కేసులు పెట్టి అన్ని మాకు ఏదైతే చంచల్గూడ జైల్లో తొమ్మిది రోజుల పాటు రిమాండ్ చేయడం జరిగింది మేము రిమాండ్ చేసినా కానీ మేము ఎక్కడ కూడా తగ్గలే విద్యార్థులందరికీ బుక్స్ వచ్చే వరకు ఏదైతే మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇప్పటి యొక్క మా వాసు ఏబీపీ యొక్క మా యొక్క గళం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందించాలి తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో సరైన తరగతి గదులు నిర్మించాలి టాయిలెట్స్ను వాళ్ళకు టాయిలెట్స్ను కట్ మా యొక్క మెయిన్ డిమాండ్ స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో ఈ విధంగా మనం వెళ్తుంటే ఈరోజు యూనివర్సిటీస్ని ఉస్మాన్ నేను ఆక్స్ఫర్డ్ అన్నాడు కాకతీయ యూనివర్సిటీని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అన్నాడు కానీ ఈరోజు టీచింగ్ నాటించి పోస్టులు లేక యూనివర్సిటీలు అన్ని పోతున్నాయి అక్కడ సరైన సదుపాయాలు లేక సరైన ఫెసిలిటీస్ లేక ఇప్పుడు ఉస్మాన్ సిటీలో ఎప్పుడో వంద సంవత్సరాలు కట్టినటువంటి హాస్టల్లో ఇప్పటికీ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్క ఒక్క హాస్టల్ అన్నా శాంక్షన్ చేయదా సరే ఒక హాస్టల్ అన్న శాంక్షన్ చేయాలి కదా ఒక్క హాస్టల్ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్క హాస్టల్ కూడా కట్టించలేదు కాబట్టి హాస్టల్ ఆ విధంగానే ఉన్నాయి టీచింగ్ నాటిని పోస్టులు భర్తీ చేయలేదు కాబట్టి విద్యా వ్యవస్థను అని అంతా గాలికి వదిలేసి మేమంతా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఏదంతా గాలి మాటలే చెప్తున్నారు తప్ప విద్యా వ్యవస్థను మానవ వరుణులకు అందించే విద్యా వ్యవస్థను అంత పూర్తిగా నాశనం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్న అంటే మీ డిమాండ్స్ ఏం సార్ బ్రాడ్గా స్టూడెంట్స్ స్టూడెంట్ ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా మా యొక్క డిమాండ్ ఏంటంటే మేజర్ డిమాండ్ ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి మీరు ఏదైతే అన్నారో కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారో కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగానే మీరందరూ ఇదైతే స్కూల్ విద్య స్కూల్ స్థాయిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా విద్య విద్యార్థులకు కావాల్సినటువంటి తరగతు గదులను నిర్మించాలి అట్ ద సేమ్ టైం ఇంటర్ విద్యార్థులకు కూడా వాళ్ళ యొక్క కాలేజీలలో వాళ్ళకు టీచింగ్ జైలు పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా వాళ్ళ యొక్క తరగతు గదులను కూడా నిర్మి నిర్మాణం చేయాలి ఇదే విద్యార్థికి రావాల్సినటువంటి మెయిన్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో రైట్ టైంలో రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ అన్నింటినీ కూడా ఇస్తే విద్యార్థి అనేది తన పై చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా సకాలంలో విడుదల చేయాలి ఎట్ సేమ్ టైం యూనివర్సిటీస్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి ఏదైతే రీసెర్చ్ వ్యవస్థ ఉందో రీసెర్చ్ విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా నెలకు ఒక పదిహేను వేల విద్యార్థులు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఏదైతే ఫెలోషిప్ను తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఇస్తే కూడా బాగుంటుందని మా ఏబీపీ డిమాండ్ అంటే మీ డిమాండ్స్ ఏం సార్ బ్రాడ్గా స్టూడెంట్స్ స్టూడెంట్ ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్గా మా యొక్క డిమాండ్ ఏంటంటే మేజర్ డిమాండ్ ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి మీరు ఏదైతే అన్నారో కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారో కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగానే మీరందరూ ఇదే స్కూల్ విద్య స్కూల్ స్థాయిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా విద్య విద్యార్థులకు కావాల్సినటువంటి తరగతి గదులను నిర్మించాలి ఎట్ ద సేమ్ టైం ఇంటర్ విద్యార్థులకు కూడా వాళ్ళ యొక్క కాలేజీలలో వాళ్ళకు టీచింగ్ జైల్ పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా వాళ్ళ యొక్క తరగతి గదులను కూడా నిర్మి నిర్మాణం చేయాలి ఇదే విద్యార్థికి రావాల్సినటువంటి మెయిన్ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో రైట్ టైంలో రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లన్నింటినీ కూడా ఇస్తే విద్యార్థి అనేది తన పై చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ కూడా సకాలంలో విడుదల చేయాలి ఎట్ ఎట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి ఏదైతే రీసెర్చ్ వ్యవస్థ ఉందో రీసెర్చ్ విద్యార్థులకు ఏదైతే ఉందో వాళ్ళను కూడా ప్రోత్సహించే విధంగా నెలకు ఒక పదిహేను వేల విద్యార్థులు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఏదైతే ఫెలోషిప్ను తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఇస్తే కూడా బాగుంటుందని మా ఏబీపీ డిమాండ్